Hi friends, welcome to AH Times. Friends, ee roju mee andarki ee video lo vachesi ippude vachinatuvanti oka flash important update gurinchi cheppadanike ee oka video ne cheyadamaithe jarugutundandi. So aa flash important update endante manaku AP lo vachesi rice card kaligi unna prati okkari kutumbaniki repati nundaithe survey anedi cheyandi ani chepesi AP CM Jagan Mohan Reddy garu grama mariyu ward sachivalayalaku sambandhichi aadeshalaithe jari chesarandi. Aithe ee survey anedi manaku ye karananga aithe cheyabothunnaru అలాగే ఈ సర్వేకి సంబంధించి వాలంటీర్లు మీ ఇళ్లకు వచ్చి ఏమేమి అడుగుతారు, ఏం చూపించాలి, సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను. అలాగే ఈ సర్వేలో ఎవరైనా రిజెక్ట్ అయితే కనుక తప్పనిసరిగా వాళ్ళ యొక్క రేషన్ కార్డులు అనేది రద్దు చేస్తున్నట్లుగా ప్రభుత్వం అయితే ప్రకటించారండి. అయితే దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుందండి. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతారు. ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తూ ఉంటాను. ఇక వివరాలు చూద్దామండి. అయితే ఈ అప్డేట్ కి సంబంధించి మనకు నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఒకసారి ఆ నోటిఫికేషన్ చూసుకుని క్లారిటీగా తెలుసుకుందామండి. ఇదండి నోటిఫికేషన్. ఉన్నట్లయితే పాన్ కార్డు వివరాలు ఇవ్వండి అని చెప్పేసి టైటిల్తో ఈ నోటిఫికేషన్ అయితే పబ్లిష్ కావడం అయితే జరిగిందండి. ఇక వివరాలు చూసుకున్నట్లయితే వ్యక్తిగత సమాచార సేకరణలో ప్రభుత్వం గ్రామ మరియు వార్డు వాలంటీర్లతో ఇంటింటి సర్వే గోప్యత హక్కును హరించడమే అంటూ విమర్శలు అయితే వెలువెత్తున్నాయి. అయితే ఇక్కడ వివరాల్లోకి వెళ్ళినట్లయితే ప్రజలకు పౌర సేవలు ఎంత మేర అందుతున్నాయో తెలుసుకునేందుకంటూ గ్రామ మరియు వార్డు వాలంటీర్లతో ప్రభుత్వం అయితే సిటిజన్ అవుట్రీచ్ సర్వే అనేది చేయిస్తుంది. ఇందులో భాగంగా ప్రజల నుండి పాన్ కార్డు వివరాలను సేకరిస్తుండడంతో అభ్యంతరాలు అయితే వ్యక్తమవుతున్నాయి. 3-4 నెలలకు ఒకసారి వాలంటీర్లతో ప్రభుత్వం ఈ సర్వే అనేది నిర్వహిస్తుంది. ఎప్పటికప్పుడు వివరాలను అప్డేట్ అయితే చేస్తుంది, కొత్త సమాచారాన్ని సేకరించాలని చెప్పేసి సూచిస్తుంది. ఈసారి గతంలో కంటే భిన్నంగా వ్యక్తిగత సమాచార సేకరణపై ప్రధానంగా దృష్టి అయితే సారించడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయమైంది. ప్రభుత్వ చర్యలను న్యాయ నిపుణులు తప్పుబడుతున్నారు, ఇది ప్రజల హక్కును దెబ్బతీయడమేనని చెప్పేసి అంటున్నారు. సర్వేలో భాగంగా వాలంటీర్లు, కుటుంబ సభ్యులు, పుట్టుక, జన్మస్థలం, సామాజిక వివరాలు, ఎవరెవరు ఎక్కడ ఉంటున్నారు, ఏ పని చేస్తున్నారు, వారి యొక్క బ్లడ్ గ్రూపులను తెలుసుకుంటున్నారు. అందులో భాగంగానే పాన్ కార్డు వివరాలను కూడా అయితే తీసుకుంటున్నారు. సో రేషన్ గుర్తింపు కార్డు యొక్క వివరాలు, సొంతిల్లు అద్దెకు ఉంటున్నారా, వంట గ్యాస్ కనెక్షన్ ఉందా, ద్విచక్ర వాహనం, ఆటో, కారు, ట్రాక్టర్, లారీ, బస్సు, ఇతరత్ర ఎలాంటి వాహనాలు అనేది కలిగి ఉన్నారు, చదువు ఉద్యోగం వివరాలను నమోదు చేసుకుంటున్నారు, వ్యవసాయ భూములు కలిగి ఉంటే వాటి వివరాలు ఎన్ని ఎకరాలుంది, మెట్ట, మాగాణి, పట్టాదారు పాస్ పుస్తకం ఉంటే ఖాతా వివరాలు, వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ ఉంటే సంబంధిత నంబరు, సామాజిక పెన్షన్ ఉంటే వాటి యొక్క వివరాలను వాలంటీర్లు అయితే సేకరిస్తున్నారు. పాన్ కార్డు విషయాన్ని గ్రామ మరియు వార్డు సచివాలయాల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ వద్ద ప్రస్తావించగా పాన్ కార్డు అడుగుతున్నట్లు మా దృష్టికి వచ్చింది, అలాంటి వివరాలను తీసుకోవద్దని చెప్పేసి చెప్పాము. సర్వేలో ప్రజల వ్యక్తిగత సమాచారానికి సంబంధించిన ప్రశ్నలు ఉంటే గనక వెంటనే తొలగించేలా చర్యలైతే తీసుకుంటామని చెప్పేసి వివరించారు. సో ఫ్రెండ్స్ చూశారు కదా, మనకు రైస్ కార్డ్ కలిగి ఉన్న ప్రతి ఒక్కరి ఇళ్ళకైతే ఈ సర్వేనే చేస్తారండి. అయితే ఈ సర్వే కారణంగా ఏంటంటే మీకు పథకాలు అనేది అందుతున్నాయా లేదా, అలాగే మీకు మెట్టభూమి ఎంత ఉంది, మీ పేరు ఏంటి, అలాగే మీ వయసు ఎంత, అలాగే మీరు గ్యాస్ కనెక్షన్ ఉందా లేదా, మీకు బడ్జెట్ ఆదాయం అనేది ఎంత వస్తుంది, సో మీ యొక్క వివరాలు అనేది వీళ్ళు కలెక్ట్ చేస్తారు. అయితే దీన్నే మనకేందంటే సిటిజన్ అవుట్రీచ్ సర్వే అని చెప్పేసి పేరు పెట్టి ఏపీ ప్రభుత్వం ఈ సర్వే అనేది నిర్వహిస్తున్నారండి. అయితే ఈ సర్వేలో ఏదైనా మీకు అంటే ఒకవేళ మీకు కారు ఉన్నా కానివ్వండి, ఒకవేళ మీ యొక్క ఆదాయం అనేది ఎక్కువ ఉన్నా కానివ్వండి, ఒకవేళ వాళ్ళు కలెక్ట్ చేసిన డీటెయిల్స్లో ఏదైనా రాంగ్ ఉంటే కనుక మీ యొక్క రేషన్ కార్డు అనేది వాళ్ళైతే రద్దు చేసే అవకాశం అయితే ఉంది. సో రేషన్ కార్డు అనేది రద్దు అయిన తర్వాత ఏదైతే ప్రభుత్వ పథకాలు మీరు లాస్ట్ టైం పొంది ఉంటారో ఆ ప్రభుత్వ పథకాలు ఇప్పుడు ప్రజెంట్ అనేది ఆగే సమస్య అయితే ఉందండి. సో ఈ విధంగా అయితే మనకు వాలంటీర్లు అయితే ఈ ఇంటింటి సర్వే అనేది నిర్వహించబోతున్నారు. అయితే రేపటి నుండి కొంతమంది ఇళ్లకు అంటే రోజుకి ఇంతమంది ఇళ్ళకు అని చెప్పేసి వీళ్ళైతే సర్వే అనేది నిర్వహిస్తారు. ఈ సర్వేలో మీరు తప్పనిసరిగా మీ యొక్క డీటెయిల్స్ అనేది కరెక్ట్గా అయితే చెప్పాల్సి అయితే ఉందండి. ఒకవేళ రాంగ్ డీటెయిల్స్ చెప్తే కనుక మీ యొక్క రేషన్ కార్డు అనేది పూర్తిగా రద్దు చేసే అవకాశం కూడా వాలంటీర్లకు అయితే కల్పించారండి ప్రభుత్వం వారు. సో ఇదండి మనకు ఉన్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసుకోండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.